హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్. నేను మీ నందిని. ఈరోజు వీడియోలో చుక్క కూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చుక్క కూర పచ్చడి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. ఈ చుక్క కూర పచ్చడి గోంగూర తినని వారు కూడా ఇలా చుక్క కూరతో పచ్చడిని చేసుకొని తిన్నారంటే మనకి సేమ్ గోంగూర పచ్చడి ఉన్న టేస్టే ఈ చుక్క కూర పచ్చడి ఉంటుంది. ఇంత టేస్టీ అయిన ఈ చుక్క కూర పచ్చడిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చుక్క కూర పచ్చడిని తయారు చేసుకోవడానికి 2 పెద్ద సైజు చుక్క కూర కట్టల్ని తీసుకున్నానండి. కాడలతో సహా తీసుకోవాలి. శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇలా తీసుకున్న చుక్క కూరని సన్నగా కట్ చేసి తీసుకోవాలి. చుక్క కూరని కట్ చేసుకున్నామండి. ఇలా కట్ చేసుకున్న చుక్క కూరని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలని తీసుకోవాలి. మీరు ఎంత స్పైసీగా తింటారో దానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలని తీసుకోండి. చుక్క కూర మనకి పుల్లగా ఉంటుందండి, అందుకని కొంచెం కారం ఎక్కువగానే తీసుకుంటే పచ్చడి బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ పచ్చిమిరపకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పచ్చిమిరపకాయలు అనేది ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై అయిన పచ్చిమిరపకాయలని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే కడాయిలో మరొక 2 స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ని వేసిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని సన్నగా కట్ చేసి తీసుకోవాలి. టమాటాలను కలుపుతూ కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న చుక్క కూరని వేసి మొత్తం కలిసేలా కలుపుతూ చుక్క కూరని ఫ్రై చేసుకోవాలి. చుక్క కూరని ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, మనకి త్వరగానే మగ్గిపోతుంది ఈ చుక్క కూర. చుక్క కూర పచ్చడిని రోట్లో కానీ మిక్సీలో కానీ వేయిన అవసరం లేదండి, చుక్క కూర త్వరగానే మగ్గిపోతుంది. ఇలానే కలుపుతూ ఈ చుక్క కూరని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈలోగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం వెల్లుల్లి పైన వేసి ఒకసారి మిక్సీ పట్టి తీసుకోవాలి. చుక్క కూర అనేది మనకి బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలా ఫ్రై అయ్యేటట్లు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోలేదనుకోండి మరికొంచెం వేసి కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ చుక్క కూర పచ్చడికి తాలింపుని తయారు చేసుకుందాం. తాలింపుని తయారు చేసుకోవడానికి కడాయిలో తాలింపుకి సరిపడ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలను వేసి తాలింపును మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు దోరగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇలా తయారైన తాలింపుని తయారు చేసుకున్న చుక్క కూర పచ్చడిలో వేసి తాలింపు అంతా కలిసేటట్లు పచ్చడిని కలుపుకోవాలి. తాలింపు వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఈ పచ్చడిని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు. చుక్క కూర పచ్చడి తయారైపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది ఈ చుక్క కూర పచ్చడి. చూశారు కదా చుక్క కూర పచ్చడిని ఎంత సింపుల్గా టేస్టీగా తయారు చేసుకున్నామో. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.